अस्सलाम वालेकुम नाज़रीन, खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कड़पा भ्रमणगिरी मुठ कोटूर में गांव ने रातों रात चावल की तकसीम के प्रोग्राम में खलल डाल दिया। चावल की तकसीम के प्रोग्राम के बारे में पूछे जाने पर देहातियों ने कहा है कि हम घर पर चावल बांटने वालों को रोकेंगे और कल सुबह आकर सब कुछ लेंगे। देहातियों को बताया गया था कि हम आकर इमारों से बात करेंगे, जब तकसीमकारों ने कहा कि उन्हें फराहम करने में तकलीफ हो रही। भारत बंद मनाने के जिमन में कड़पा लेफ्ट पार्टी के जर एहतमाम CITU का एक इजलास हुआ। इजतमा से खिताब करते हुए CBM के जिले सेक्रेटरी गंगना पहली चंद्रशेखर ने कहा है कि भारत बंद ऑल इंडिया फार्मर्स यूनियन जदोजहद कोऑर्डिनेटिंग कमेटी, ट्रेड यूनियन कोऑर्डिनेटिंग कमेटी और दीगर तंजीमें इस बंद में हिस्सा लें और इस बंद को कामयाब बनाएं और इस बंद के जरिए अपने मुतालबात को पूरा करवाएं। కాబట్టి పప్పు దినుసులు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో పండుతాయి, కాబట్టి మెట్ట ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి స్వర్ణాల కమిషన్ చెప్పాడు. మూడోది ఏం చెప్పాడంటే ఆయన స్వర్ణాల కమిషన్ రైతులు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, ఒక ఎకరాలో పైరుకు 15,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి. ఆయన 10,000, 10,000, 20,000 అడగలే, 10,000, 30,000 అడగలే, 10,000, 5,000 అదనంగా చేసి 15,000 ఇస్తే వాళ్ళకు కనీస గిట్టుబాటు ధర, వాళ్ళ కూలిపాటు కుదురుతుంది, రైతు మళ్ళా వ్యవసాయం చేస్తాడు, లేకపోతే రైతు వ్యవసాయం మానుకుంటాడు, దేశానికి తిండి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, ఆకలి సాగులు అకసాగు మొదలవుతాయని చెప్పి స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనుషులు బతుకుంటే కదా నువ్వు పరిపాలించడానికి, నరేంద్ర మోడీ అయినా గోడైనా మనుషులు ధన్నా చేసేటువంటి పిల్లలు చేస్తున్నారంట, ఇళ్ళకు పోకుండా అక్కడే సంసారాలు పెట్టి ఈ మందులు జపలు చేయడానికి దేశమంతా కూడా టీవులు టీవులుగా మారి రైతాంగము నాయకులు తిరుగుతున్నారంట. ఇట్లా ఎన్ని చర్చలు మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కారణం ఏంటి? రైతులు అంత బాధ, అంత కష్టం, వాళ్ళకి ఏమొచ్చింది? రోడ్ల మీద 4 నెలలుగా కూర్చొని ఉన్న పరిస్థితి ఏంటి అనేటువంటి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకరో విషయం కూడా ఏంటంటే, ఇక్కడ నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ ఈ రైతాంగాన్ని దాదాపుగా 3 లక్షల మంది ఢిల్లీ ప్రవీధుల్లో టెంట్ వేసుకొని రోడ్ల పక్కన కూర్చోండారు, రోడ్లకు అడ్డంగా కూర్చోండారు. వీళ్ళు ఢిల్లీలోకి పార్లమెంట్ దగ్గరికి వస్తారనేటువంటి భయంతో బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ మొత్తము రాదు ఇంత ముందు కోట చుట్టూ గుంత దోపుకొని ఆ గుంతల్లో నీళ్లు నింపి కిస్సాలు పోసి అక్కి పెట్టేవాళ్ళు శత్రువులు కోటలోకి రాకుండా. అంటే రాజులు రాజరిక పరిపాలనలో వాళ్ళ పరిపాలన ఎదురుచ్చేటువంటి ప్రజలు తిరుగుబాటు చేసి కోటను ఎక్కడ ఆక్రమిస్తారు అనేటువంటి భయంతో చుట్టూ కంత దొబ్బి నీళ్లు పోసి తరకరి కిసాలు పోసి మంట పెట్టేవాళ్ళు ఎవరు శత్రువులు రాకుండా. అట్టా ఇప్పుడు నరేంద్ర మోడీ ఢిల్లీ చుట్టూ మొత్తం రోడ్ల గుంతలు కొట్టాడు, గుంతలు కొట్టి ఢిల్లీ లోపలికి రాకుండా వాళ్ళు ట్రాక్టర్లతో వస్తారని చెప్పి ఇనుప చూరాలు పెట్టాడు. ఆ చూరాలు కూర్చొని పంచర్ అయ్యి అన్నీ ఆగిపోతాయని వెహికల్స్. అంటే నరేంద్ర మోడీకి బీజేపీకి రైతాంగం అంటే రైతాంగం ఇంత గొడవ చేయడానికి కారణం ఏమిటంటే, రైతులు పండించిన పంట ఏదైతే ఉందో ఉత్పత్తులు వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు పండించిన పంటకు ఖర్చు ఎంత అవుతుందో దానిపైన 50% అదనంగా పెట్టి గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ప్రభుత్వం కూడా పార్లమెంటులో ఆమోదించింది. స్వామినాథన్ కమిషన్ చెప్పి 1979 MSK JV మెడికల్ ఏజెన్సీ కా నెల్లూరు జిల్లా అదిగిరి హల్కే వంజామూర్ జోన్ కి ముఖామి గ్రూమూర్ మీ قومی سنواسن نائیڈو کے زیر اہتمام قائم کیا گیا. مقامی ایس آئی باجرڈی نے افتتاحی تقریب میں مہمان خصوصی کی حیثیت سے شرکت کی اور انہوں نے ربن کاٹ کر اس کا افتتاح عمل ملایا. اس موقع پر ایس آئی باجرڈی نے خطاب کرتے ہوئے کہا کہ انہیں خوشی ہے کہ قومی سنواسن ونجامور میں پہلے میڈیکل ایجنسی کھول کر عوام کو کم قیمتوں پر ادویات فراہم کر رہے ہیں جس کے ذریعے عوام استفادہ کر سکتے ہیں. కావాలి అందరికి ఇన్ఫార్మ్ చేసి నేను ఇలా పెడుతున్నామంటే కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి అందరు మోరల్ సపోర్ట్ తీసుకోండి, అందరు కూడా పాజిటివ్గా చేసుకున్నారు. నేను ఆల్మోస్ట్ 16 ఈరోజు వింజమూరు మండలంలో MSK JV మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. మన వింజమూరు మండలానికే చెందినటువంటి కొమ్మి శ్రీనివాసులు గారు గత 15-20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేసి ఈరోజు మన వింజమూరు మండలంలో
మన వింజమూరు మండల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మెడికల్ ఏజెన్సీస్ని ప్రారంభించడం జరిగింది. వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైల్ మెడికల్ షాపుల సహాయ సహకారాలతో, అదేవిధంగా వింజమూరు మండల ప్రజల సహకారాలతో ఈరోజు ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. వింజమూరు మండలంలో ఇలాంటి మెడికల్ ఏజెన్సీస్ ఇప్పటివరకు మొదటిసారిగా ప్రారంభించడం చాలా సంతోషకరం. ప్రజలందరికీ కూడా నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైలర్ మెడికల్ షాపులు, అదేవిధంగా మండల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. कोविड के दौर में फराइज अंजाम देने वाले पैरामेडिक्स ने इस तशवीश का इजहार किया है कि रियासती हुकूमत कोविड तबाही के दौरान अपनी जानों से हाथ धो बैठने वालों के साथ बिला इम्तियाज उन्हें नौकरियां दे और लोगों को तिब्बी खिदमात मुहैया करे. इस हद तक कन्नौल सेक्रेटरियट के सामने मुश्तइल मुजाहिरीन का कहना था कि उन्होंने अपनी मुलाजिमतों को ये यकीन करके छोड़ दिया कि हुकूमत उनकी कॉल के मुताबिक मुलाजिमत की हिफाजत को बरकरार रखेगी और कोरोना के दौरान फराइज अदा करेगी. लेकिन रियासती हुकूमत इस पोजीशन में नहीं कि एक बार कोविड हमले में कमी के बाद बेरहमी से उनको ओहदे से हटा दे. अगर उन्हें मुलाजिमत से बरतरफ कर दिया गया तो उनके अहले खाना का क्या होगा. रियासती वजीर आला को मुतनबा किया गया कि अगर वो मामूल के मुताबिक फराइज सर अंजाम ना लेते हैं तो एहतजाज को मजीद बढ़ाया जाएगा. కోవిడ్ వారియర్స్ గా ఉద్యోగాలు కొనసాగించిన మామేలో ఉద్యోగ కాల పరిమితిలో ఇప్పుడు ప్రతి జిల్లాలో మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారు ప్రభుత్వము. గుంటూరు జిల్లా వాళ్ళు ఆవరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినారు, ట్రీట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా చావుకి తెగించినారు వాళ్ళు. ఇంకా ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఇలా తెగింపులు ఉంటాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చావులు, ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో అమ్మాయిలు ఆడపిల్లలు జగనన్న చెల్లెళ్ళు అన్నావు, ఇంతవరకు వాళ్ళని పరామర్శించలేదు నువ్వు. వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు చచ్చే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మేము కూడా మా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మేము కూడా చావు పరిస్థితులు, చావు వరకు వెళ్లాల్సి వస్తుంది జగనన్న. మా గోడు విని తొందరగా నోరు ఇప్పండి జగనన్న, మా గోడు వినండి. మమ్మల్ని ఇట్లనే ఉద్యోగాల్లో కంటిన్యూ చేయటకు మాకు సహాయం చేయండి జగనన్న. ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వం చూడలేదు, ఆడవాళ్ళు ఇంత కష్టపడుతుంటే కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా రోడ్డున పడేయలేదు. మమ్మల్ని మా గోడు విని మాకు నోరు విప్పాలని కోరుకుంటున్నాం జగనన్న. మాకు మమ్మల్ని చిన్న చూపుతో తీసి పడేయకండి జగనన్న. మాకు ఇంతవరకు మీడియా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ప్రతి క్షణం ప్రతి విషయంలో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ముందుకు కొనసాగిస్తున్నారు మీడియా వాళ్ళు. ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వం మటుకు రావడం లేదు. ప్రభుత్వం ఎందుకు ఉండేది, మమ్మల్ని రక్షించి మాకు ఏం కావాలో మమ్మల్ని చేయడానికే కదా మిమ్మల్ని ఎన్నుకోండేది. మాకెందుకు ఇట్లా రోడ్డును పడేస్తున్నారు అసలు మాకు అర్థం అవట్లేదు. వేరే ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు అన్ని వస్తున్నాయి, కానీ మీరు ఎందుకు అంటే మమ్మల్ని టచ్ చేస్తే మీరు మాకు ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని మీరు చేయడం లేదా మాకు అర్థం అవడం లేదు. మమ్మల్ని మీరు పరామర్శిస్తే మాకు మీకేమైనా మళ్ళీ మేమేమైనా మీరు మాకేమైనా చేయాల్సి వస్తుందనే కదా మీరు ఇలా రావట్లేదు. ఇంకెందుకు ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం ఎందుకు ఉండేది, ప్రభుత్వం ఎందుకు ఉండేది. మమ్మల్ని ఇట్లా రోడ్డును పడేసి కదా మేము ఉండేది. మాకు ఉద్యోగాలు కల్పించాలి, మమ్మల్ని ఇలాగే కొనసాగించాలి కోవిడ్ వారియర్స్ ని, లేదంటే ఇలాగే ప్రతి జిల్లాలో ప్రాణాలకు తెగిస్తామని చేస్తున్నాము. రేపు ఎల్లుండి నుంచి కూడా మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఆల్రెడీ గుంటూరు అనంతపూర్ ప్రతి జిల్లాలో కూర్చున్నారు. మా కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము నిరాహార దీక్షకు. హరిణి జీజీహెచ్ హాస్పిటల్ కోవిడ్. जिले कन्नूल के एमिगनूर में म्यूनसिपल काउंसिल का पहला इजलास म्यूनसिपल कमिश्नर कृष्णा की जर सदारत हुआ और इसकी सदारत म्यूनसिपल चेयरमैन डॉक्टर रघु और वाइस चेयरमैन नज़ीर अहमद ने की. काउंसिल के इजलास में 34 वार्ड काउंसलर्स शरीक हुए. इससे कबल साबिक काउंसलर दिलवर बेग और म्यूनसिपल मुलाजिम बंदर नवाज जिनका हाल ही में इंतकाल हो गया था उनके लिए 2 मिनट के लिए खामोशी मनाई गई. वार्ड के काउंसलर्स ने वार्डों में पाए जाने वाले मसाइल पर इजलास में खिताब भी किया और अहदेदारों ने कहा कि वो मस्कुरा अमूर को फौरी तौर पर हल करने के लिए काम करेंगे. काउंसिल के मेंबरान ने मुतफ़िका तौर पर कस्बे में 3 शहरी सेहत मराकज़ के क़याम की मंजूरी दी. छठे वार्ड के काउंसलर शिव प्रसाद ने बताया कि वो हैंडलूम पर रहे हैं और माजी में शनाख्ती कार्ड के मुताबिक अहदेदारों ने पेंशन अदा की. 26वें वार्ड के काउंसलर नीलकंता ने बताया कि बड़े पार्क में जिमनाजियम का सामान अभी तक कायम नहीं किया गया. अलागे
ఈరోజు ఎన్నో చరిత్రలో 31 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయిందంటే ఇదే మొదటిసారి. 34 వార్డులు 31 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 కౌన్సిలర్ అభ్యర్థులను గెలుచుకున్నందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో గత కమిషనర్ సార్ ఈ గుర్తింపు కార్డుల మీద ఆదోళి కానీ పూర్ణమూరు కానీ పత్తిమండ కానీ ఈ గుర్తింపు కార్డు బేస్ చేసుకుని పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఉంచుకోండి గత కమిషనర్ గారు ఈ పెన్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తే తన ఉంచని చెప్పి ఇస్తున్నారు. ఈ పెన్షన్ సర్టిఫికేట్ తీసుకుని రావడానికి దళాల వ్యవస్థ మాత్రం పుట్టుకొచ్చింది. ఈ తెస్తే వెయ్యి రూపాయలు నాకే జరిగింది. నేను పోయి తీసుకొచ్చి అప్లై పంపిస్తే నా బీజేపీ ఒక వ్యక్తి 1000 నుంచి ఇచ్చాడు. ఈ దీని మీద మీరు పరిశీలించాలనుకుంటున్నా సార్. ఇంకా ముఖ్యంగా ఆదేశంపూర్ దగ్గర వీవర్స్ పెన్షన్ సమస్య అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సభ్యులు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో గత పాలకుల సమస్య వీవర్స్ పెన్షన్ మీద అనేక ఇబ్బందులు అవకతవకలు జరిగాయని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఇచ్చింది. బయట సర్టిఫికేట్ తోటి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా వాళ్ళ ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి అది కొనసాగిస్తూ వస్తున్నాము. కాబట్టి మరి దీని మీద సభ్యులు అడిగినట్టు పెన్షన్ వచ్చేసి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశము, అధికారుల ఉద్దేశం. అయినా గత ప్రభుత్వంలో గత బాధకులు ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడారు. తర్వాత ఆ సమస్యను సర్టిఫికేట్ ద్వారా కొనసాగిస్తే బాగుంటుందనేది అధికారుల ఆదేశాలు కాబట్టి ఆ ఆదేశాలు పాటిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు ఏమైనా వస్తే వాటిని అనుగుణంగా ఆ పెన్షన్ కార్యక్రమం చేపడతాం. ఇంతవరకు ఇంకా ఇది స్టార్ట్ కావడం లేదు. కొన్ని ఎన్నో ప్రజలకు అలాంటి ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ కావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అది కొద్దిగా ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేయగలిగితే కొద్దిగా బాగుంటుందని తర్వాత నెహ్రూనగర్లో దాదాపుగా కరెంట్ పడి రూట్స్ డ్యామేజ్ అయిపోయింది. అసలు టోటల్గా మనకు లక్ష్మణ ట్యాక్స్ దగ్గర ఉండే కనెక్టివిటీ టు చాలా దాదాపుగా 60 ఇంట్లు ముందు ఉన్నాయి. దానికి పోవడానికి కూడా అట్లీస్ట్ సైకిల్ కూడా పోవడానికి లేకుండా అర్థంగా తర్వాత పాలనే వాళ్ళకు కూడా మనకు బోర్లు కొన్ని పాడైపోయాయి. వాటిని మళ్ళీ కొన్ని నీళ్ళు వచ్చి ఇంకా సమ్మర్లో కొన్ని ఇబ్బంది కలగకుండా ఇప్పుడే పోయేసారు. అదే ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల ప్రారంభించలేదు. అందువల్ల ఈరోజు వీలైతే చైర్పర్సన్ గారు అనుమతిస్తే ఈరోజు కూడా ప్రారంభించడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చైర్మన్ గారు వచ్చే మరి కూర్చొని డిస్కస్ చేస్తే ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు ప్రారంభిస్తాం. అదైతే మేము కూడా ఎలక్షన్ కొనడం వల్ల అయిపోయింది అది, లేకపోతే దానికంటే ముందే అయిపోయేది. అలాగే సార్ ఇప్పుడు టౌన్లో అక్కడ బోర్వెల్స్ అనేది ఇందాక సభ్యులు కూడా అడిగారు. దానికి సంబంధించి మన సచివాలయం పనిచేసినట్టే వార్డు అడ్మినిస్ట్రేటర్ ద్వారా ఎక్కడైతే బోర్ అయితే పనిచేయలేదో, ఎక్కడైతే బోర్లు ఉన్నాయో, మోటార్లు పనిచేయట్లేదో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్నామని చెప్పాము. ఈ 2019 ఉన్నటువంటి సిచ్యువేషన్ కాకుండా 2020లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారమే పట్టణ ప్రజలందరూ కూడా నిలిచడానికి ప్రయత్నం చేస్తాము. దాంట్లో మీ ద్వారా ప్రజలకంతా విన్నపం ఏమంటే, ఈరోజు 19 వాటిలకు విజిట్ పోయాను, ట్యాబ్లలో నీళ్ళు వస్తుంటే అట్లే వదిలేసాను సార్. దయచేసి మీ ద్వారా ప్రజలు నేను కోరేది, ఎవరికైతే నీళ్ళు అవసరం లేదో వాళ్ళు ట్యాప్ పెట్టమని చెప్పండి. బంద్ చేస్తే కింద ఉండే వాళ్ళకి నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, లేదా పైన అప్పులు ఉండే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి నిన్న ప్రజలు అనేక సమస్యలు మీ ముందు పెడుతుంటారు, కానీ ఇలాంటి వాళ్ళు చెప్పరు. మేము గమనించుకోమన్నప్పుడు కొంచెం వాదనలు జరుగుతుంది. సాబిఖ్ నంది కొట్టుకూర్ ఎమ్మెల్యే ఏజయ్యా కే బేటే విఠల్ రాజ్ శేఖర్ కి అహల్యా ఝాన్సీ రాణి నే ఇస్ తష్వీష్ కా ఇజ్హార్ కియా హై కి ఉన్కే షోహర్ ఔర్ ససురాల్ వాలో నే ఉన్కే సాథ్ జియాదతి కర్కే ఉన్కే లడ్కే కి షాదీ దూసరీ లడ్కీ సే కరానే కే జిమన్ మే ఉన్సే ఛుట్కారా పానే ఉన్ పర్ తషద్దుద్ కియా జా రహా హై. ఇస్ హద్ తక్ కి ఉస్నే అప్నే బచ్చే కే సాథ్ కర్నూల్ సెక్రటరియట్ కే సామ్నే ఎహతిజాజ్ భీ కియా. इस मौके पर उन्होंने कहा कि 25 मई 2019 को नंदी कोटकूर की शादी साबिक एमएलए के बेटे राजशेखर से हुई थी. शादी के 15 दिन बाद उन्हें जहेज के लिए इजाफी तौर पर हिरासत किया जा रहा. उन्होंने उनके साथ इंसाफ करने का मुतालबा किया. ज़िले गुंटूर के रोमपेचा लाजोन के बहुत से देहात अजीबो गरीब कीड़े के फैलने की वजह से खौफ हिरासत की हालत में हैं. ख़ास तौर पर सुबैया पालम, वायपरपल्ली, अनावर पाडो, विराथम और दीगर देहात में सड़कों पर घूमने वाले ये अजीबो गरीब कीड़े खेतों में काश्तकारों के काम में खलल डाल रहे हैं. उन्होंने हुकाम से जोर देकर कहा है कि वो फौरी तौर पर जवाब दें और अजीबो गरीब कीड़ों के चुंगल से उनकी हिफाजत करें. ఉభయ పాలెం అండి. నా పేరు గడిపతి సీతయ్య.
సుబ్బయ్యపాలెం నుంచి గత 15 రోజుల నుంచి ఒక వింత పురుగు అదొక రకమైన పురుగు వచ్చి బాగా జల దద్దుర్లు ఎలర్జీ లాగా ఏర్పడి ఒక్కొక్కరికి ఒక రోజు రెండు రోజులు ఉంటాం పిల్లలు పెద్దోళ్ళు అందరూ పిల్లలకైతే మరీ ఎఫెక్టివ్గా ఉంది ఊరేమంటే ఊళ్ళోకి వస్తున్నాయి పాక్కుంటా పాక్కుంటా వేప చెట్టు వంగ చెట్లు జామ చెట్లు ఈ చెట్లు ఆ చెట్లు అంటే ప్రతి చెట్లకి అది పాకి మన దారంలాగా చెట్ల మీద చాలబడి అటు ఇటు తిరిగేటప్పుడు జనాలకు తగిలి దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఏ మందు కొట్టినా కానీ పోవట్లేదు అది గడ్డి కానీ ఆ చెట్లు కానీ అన్ని రకాల చెట్లకు కానీ ఇబ్బందిగా ఉంటుంది గేదెలు కానీ లేదా ప్రతి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది జనం అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు గత 10-15 రోజుల నుంచి ఇలానే ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక మందులు వాడినా కానీ ఇంజక్షన్ చేయించుకున్నా తగ్గట్లేదు అది దీని మీద ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అది ఇక్కడ ఈ స్వభావాల వల్ల పురుగులు బాగా విపరీతంగా వచ్చి ఈ జనాలకి ఈ ఇళ్లలోకి వచ్చి అవి చాలా ఇబ్బందికరంగా దొరద వచ్చి ఒళ్ళంతా బొబ్బలు బొబ్బలుగా వస్తుంది సార్ ఈ దానికి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని మాకు సహాయం చేయాలని కోరుతున్నాం ఎన్ని రోజుల నుంచి 15 రోజులు పెట్టండి గత 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు పనికి కూడా వెళ్ళకపోతున్నారు ఈ పురుగులు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే విపరీతంగా ఒళ్ళంతా బెద్దులు బురద బాగా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి కూడా వెళ్ళకపోతున్నారు మరి మా కాలనీకి సుబ్బయ్య పాలానికి పురుగులు అనేది మరి మాకు ఇళ్ళ చుట్టూరు బజార్ల మీద కానీ మేము ఏదైనా గుడ్డలు ఆరేసుకున్నా కానీ మరి గుడ్డల నిండా బాగుతున్నాయి మరి ఆ బట్టలు మళ్ళీ మేము వేసుకున్నా కూడా దురద మరి అవి ఒక దారాలలాగా తిరుగుతున్నాయి ఆ పురుగులు ఒంటి మీద పడ్డా నడుతున్నా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దురద అనేది మన బెందుల్లాగా ఎక్కువైపోయి మరి గ్రామంలోకి మరి మీరు చర్య తీసుకొని ఏదో ఒక పార్గం చేయాలని కోరుకోయాలి సార్ తాటల్లో పోయాలకే తాటల్లో పురుగులు పడి మొఖం మీద పడి మొఖం అంతా ఇసులు దక్కొచ్చింది పురుగుల మూలాన పురుగులు విపరీతంగా వస్తున్నాయి 15 రోజుల నుంచి మామూలుగా మనుషులు కనీసం ఒక పురుగు వచ్చి మనిషి పైన చొక్కా పైన పడితేనే ఒళ్ళంతా జల వచ్చేస్తుంది అందువలన మామూలుగా ఇటు నష్టపెడబోవాలన్నా కానీ ఇప్పరపల్లి రోడ్డు పోలేకపోతున్నాం రొంపచల మీదకి వెళ్తున్నాం సుబాబు చెట్టు ఉండకాడల్లా సేవంతమ్మ చెట్లు కానీ యాప చెట్లు కానీ ఏ చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరలోకి పోలేకపోతున్నాం మామూలుగా ఇప్పుడు ఈ బీసీ కాలనీ ఇవి ఉన్నాయి సుబాబులు పక్కలోళ్ళు ఖాళీ చేసి వాళ్ళ చుట్టాలు బుట్టాలు వీళ్ళకి పక్కకు పోతున్నారు ఉండలేకపోతున్నారు కనుక ప్రభుత్వం ఏదైనా మూలాన సుబాబులు 80% ఊరు చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆ పురుగు మొత్తం ఊళ్ళోకి వస్తుంది అందుమూలాన మామూలుగా దద్దులు కట్టి మామూలుగా పనులు ఏమి చేసుకోలేకపోతున్నారు కనుక ఎఫెక్ట్ బాగా కొడుతుంది కొంతమంది జ్వరాలు వస్తున్నాయి కొంతమంది విరోచనాలు అయి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ పురుగు రావటం మూలాన एबीवीपी के तलबानी वरंगल अर्बन डिस्ट्रिक्ट हनमकोंडा की नईम नगर में सीएम केसीआर के मुजस्मे को नजर आतिश किया बेरोजगारों को मुलाजिमत फराहम के बगैर मुलाजमीन के लिए उम्र की हद में 30% इजाफा फिटमेंट के साथ इजाफे के खिलाफ एहतजाज भी किया गया उन्होंने मुतनबा किया कि अगर खाली आसामियों के बारे में फौरी तौर पर इतला नहीं मिलती है तो बड़े पैमाने पर इज़्तिराब के प्रोग्राम शुरू किए जाएंगे और एहतजाज को जारी रखा जाएगा जमुना पुलिस ने सुबह जिले चित्तौड़ के पालमनर बल्दिया के तहत नीलकुंटा में
कॉटन मिल की तलाशी ली। डिस्ट्रिक्ट एसपी सेठल कुमार और डीएसपी गंगैया की हिदायत पर एसआई नागराज ने अपने अमले के साथ मिलकर सुबह जमुना कॉटन के तौर पर एक सर्च ऑपरेशन शुरू किया और मुश्तबा अफराद, नाजायज शराब फरोख्त करने वाले और गैर रजिस्टर्ड गाड़ियों के घर घर की मुकम्मल तलाशी ली गई, क्योंकि वहां पर उन्हें कोई मुनासिब रिकॉर्ड भी नहीं मिला। మేము అమ్మేశాం కదా బండి, మాకు సంబంధం లేదని లేదు. ఆ బండి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఆ బండి ఏం నైరం చేసినా ఆ ఓనర్ ఏ పేరు మీద ఉంటే వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఓకే, అందరికీ సహకరించినందుకు థ్యాంక్ యూ. మీ ఊర్లో రమ్మండి. ఈరోజు మన ఎస్పీ గారి ఆదేశాల వరకు, అదేవిధంగా డిఎస్పీ గారి ఆదేశాల వరకు నీలకుంట విలేజ్లో కార్టన్ సెర్చ్ ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో సోదా చేయడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ, లేకుంటే ఏమైనా ఇండ్లలో అక్రమంగా ఏమైనా మద్యం కానీ, లేకుంటే సారాయి కానీ ఇతర ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ప్రతి ఇల్లు చెక్ చేశాము. ఇందులో భాగంగా ఒక 9 2-వీలర్స్ దొరికాయి. ఈ 2-వీలర్స్కు వాళ్ళ దగ్గర విచారించినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి అడ్రస్ ప్రూఫ్స్ మా దగ్గర రికార్డ్స్ కానీ ప్రొడ్యూస్ చేయలేదు. సో ఈ 5-9 వెహికల్స్ను సీజ్ చేసి పంపిస్తున్నాము. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయంటే ప్రాపర్గా మరోసారి. ریاستی حکومت خواتین کے تحفظ کے لیے ایک بڑا پلیٹ فارم بنا رہی ہے. یہ واقعہ ضلع کنول کے شہر ڈان قصبے میں پیش آیا تھا جب پولیس محکمے میں خواتین پولیس اہلکاروں کے گروپ پر خواتین پر حملہ کیا گیا تھا اور توڑ پھوڑ کی گئی تھی. اس بات کو لے کر خواتین نے احتجاج بھی کیا اور اس بات کو نظر انداز کرتے ہوئے کہا کہ کتنے قوانین بنائے جا رہے ہیں سمیت قوانین کے ذریعے خواتین کی حفاظت نہیں ہو رہی. బుగ్గకు వెంట అక్కడ మా చెల్లెలు వెంట ఇద్దరు వ్యక్తులు పెడుతున్నారు, ఎంట పడుతున్నారని నేను తిట్టినాను. అక్కడ తిట్టింటే మళ్ళీ సరేలే అందరూ కాంప్రమైజ్ చేసినారు, వద్దులేండమ్మా తిట్టొద్దండి కొట్టొద్దండి అంటే నేను ఊరికే అయినాను. మళ్ళీ తర్వాత రోజు ఆ షాపింగ్ వెంట అక్కడ కానీ వచ్చినారు, వచ్చి అక్కడ కానీ అలరి పెట్టినారు మా చెల్లెల్ని. నేను తిట్టినాను, ఇంటి దగ్గరికి రండి మీ పని చేస్తాము అది ఇది అన్నారు. మేము ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇంటి దగ్గరకు వచ్చి కారు ఇక్కడ సైడ్కి పెట్టి అంతా చేసి లోపల పోయి మాట్లాడేలోపు వాళ్ళు కారు అద్దాలు వగలగొట్టి నన్ను ఎట్లా అంటే ఎట్లా తిట్టి కొట్టి నన్ను కానీ ఇక్కడంతా దెబ్బలు తాకినాయి చూడండి, అంతా తిట్టి కొట్టి నన్ను గలీజ్ మాటలు అన్నారు. మీ చెల్లెలు అదుపు లేదా అది లేదా అనుకుంటా నన్ను గలీజ్ మాటలు అని కొట్టినారు. నన్ను అద్దాలు అన్నీ పగలగొట్టినారు. నీ అంత చూస్తాం, కర్నూలుకి ఎట్లా పోతావో చూస్తాం మేము, నీది లోకల్ కాదు నాన్ లోకల్ అది ఇది అని బెదిరించినారు. ఇక్కడే ఇంటి దగ్గరే జరిగింది, డోన్ తారక్రామ్ నగర్ ట్యాంక్ లైన్ స్కూల్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, అక్కడ వాళ్ళు సర్ది చెప్పినారు. వాళ్ళని ఇవి వదిలిపెట్టండి, ఎగ్జామ్ ఉన్నాయి అవి ఇవి అంటే సర్లే అని ఎక్స్క్యూజ్ చేయడం, మళ్ళీ ఫోన్లు చేయడం, మాకు టార్చర్ చేయడం అట్లాంటివి చేస్తుంటే మళ్ళీ నిన్న సిఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించినాము. ఒక 13 మెంబర్స్ ఉన్నారు, నాకు తెలిసిన పేర్లు రాపించినాను. శరత్, వేణు, పాల వెంకి, భాస్కర్, కొండపేట వేణు, చిన్న, బబ్లు అనే వ్యక్తులు వచ్చి మమ్మల్ని అంతా టార్చర్ చేసినారు. మీకు న్యాయం చేస్తాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఇంకొకసారి మీ జోలికి రాకుండా చూస్తాము అంటున్నారు. నా పేరు మౌనిక, అనే పిల్లోడు డిగ్రీ చదువుతున్నాడు అని తెలుసు నాకు. మిగతా వాళ్ళు చదువుతుండేది లేదు తెలియదు నాకు. భాస్కర్, వేణు అందరూ రౌడీ ఇలాము అని చెప్తున్నారు. మాకి మా చెల్లెలకి ఎట్లాంటివి కాకుండా మాకు అంత బాగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మాది డోన్ పట్టణము, తారక రామనగర్ కాలనీ. నా పిల్లలు బుగ్గ తిరణాల కానీ పోయి ఉంటే ఈస్టింగ్ చేసి ఆ శరత్ అనే పిల్లోడు వాళ్ళు ఎమ్మడపడి నానా దీవక్షం చేసినారు. ఇంటికి వచ్చి మరుసటి రోజు కారు అద్దాలని పలగొట్టి ఈ విధంగా చేస్తున్నారు. మాకు రక్షణ కల్పించాలా మీరు. ఈ గతంలో కూడా వాళ్ళ మీద రౌడీ షీటర్లుగా సెల్ ఫోన్లే తప్పయి, కార్లు దొంగ కార్లునే తప్పయి అమ్మినారని పోలీసు వాళ్ళే చెప్పినారు మాకు. కాబట్టి వీళ్ళ నుంచి మాకి మా పిల్లల్ని నన్ను రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఈ టీచింగ్ చేయడం ఇటువంటివి అన్నీ ఎక్కువైనాయి వీళ్ళది. కాబట్టి పోలీసుల నుంచి మాకు రక్షణ కల్పించాలా, ఈ ప్రభుత్వం దీన్ని స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాను. నా పేరు
लाइफ इंश्योरेंस कंपनी ऑफ इंडिया के जरिए LIC एजेंटों को फराहम की जाने वाली मुख्तलिफ फलाही मंसूबों की कटौती पर आलंदिया लेपी के फ़ोन पर राउला पालम ब्रांच में LIC एजेंटों एसोसिएशन के ज़र अहतमाम ब्रांच ऑफिस में सुबह से शाम तक मुख्तलिफ माली लेन देन रोक दिया गया। मशरकी गोदावरी ज़िले कोटापेटा हलके में दफ्तर मुतालबात के साथ एहतजाज किया गया। इस मौके पर एसोसिएशन के सदर चरला वेंकटा रेड्डी और एसोसिएशन के जनरल सेक्रेटरी पेरवाली वेंकटेश्वरा राव ने सवाल किया कि क्या याल के IC पॉलिसियां ऑनलाइन फरोख्त बंद कर दें। उन्होंने IRDA के अहकाम को नाफिज किए बगैर LIC पॉलिसियों पर लाए गए कर्जों पर सूद की शरह में कटौती करने वाले और कर्जों में सूद की शरह में कमी करने वाले एजेंटों के लिए ग्रेजुएट मेडिकल क्लेम और ग्रुप इंश्योरेंस में इजाफे का मुतालबा किया। ఆల్ ఇండియా ఈరోజు ఆల్ ఇండియా లీఆఫ్ మేరకు రావులపాలెం LIC ఆఫీస్ వద్ద ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన మనమందరం చేపట్టబడటం జరిగింది। ఈరోజు ఈ ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే LIC యాజమాన్యం కొత్త పాలసీలన్నీ కూడా ఆన్లైన్లో వ్యాపారం చేస్తున్నారు। అలా చేయటం వల్ల ఏజెంట్ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి ఆన్లైన్ పాలసీ వ్యాపారం మానుకోవాలని అందరు ఏజెంట్లు కోరుకుంటున్నాము। అలాగే ఏజెంట్స్కు గ్రాడ్యుయేటీ పెంచాలని IRDA సూచనల మేరకు ఏజెంట్స్కి కమిషన్ పెంచి ఉన్నారు। ఆ పెంచిన ఆర్డర్స్ని అమలు చేసి ఏజెంట్స్కు తగిన కమిషన్ ఇవ్వవలసిందిగా కోరడమైనది। అలాగే మెడిక్లెయిమ్ గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని యాజమాన్యంపై డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా చేస్తారని ఆశిస్తూ మేము ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది। मशरकी गोदावरी जिले कोटापेटा मेन रोड पर एवानी रामचंद्र HP पेट्रोल पंप पर तेल का अखराज हुआ। एक मुकामी मोटरसाइकिल ने करीबी मैकेनिक को फ़ोन किया और बताया कि तेल निकल रहा। जैसे ही ये शख्स मीडिया की मदद से बैंक पर गया और उस तेल का तजुर्बा किया तो लोग दो मुख्तलिफ किस्म के तेल को देखकर हैरान हो गए जिसको लेने का मुतालबा किया गया। ताहम अदम मंजूरी पर मुकामी पुलिस ने शिकायत की। ये एक आसार कदीम का म्यूज़ियम है जिसकी तारीख 4 दहाइयों से है। कम से कम सहूलियात भी यहाँ पर मुयसर नहीं है। आप जहाँ भी नज़र डालेंगे तहफ़ पसंदों के जज्बात की लहर दौड़ रही। एक महीने में चमकने वाले म्यूज़ियम को देखने के लिए अब एक महीने के अंदर 30 अफराद भी नहीं आते हैं। इस म्यूज़ियम की इतनी खस्ता हालत हो चुकी है जहाँ पर हुकूमत नज़र नहीं डाल रही। '81లో శ్రీ భగవాన్ మహావీర్ అని గవర్నమెంట్ మ్యూజియం ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు 1981లో ఓపెన్ చేశారు। ఈ మ్యూజియంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ మ్యూజియంలో మన కడప జిల్లాలోని పురాతనమైన దేవాలయాల్లో ఎక్కువగా రాజంపేట ఏరియాలో హిస్టారికల్ దేవాలయాలు ఎక్కువగా ఉన్నందువలన అక్కడ బయటపడిన గ్యాలరీలోని విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి గ్యాలరీలో ప్రొటెక్షన్ చేయబడింది। ప్లస్ వచ్చేసి శ్రీ భగవాన్ మహావీర్ గవర్నమెంట్ మ్యూజియం అని పేరు పెట్టారు। ఈ జైన్ సంఘం వాళ్ళు కొద్దిగా బిల్డింగ్ కట్టుకునే డొనేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరు మీద టైటిల్ వాళ్ళ పేరు మీద ఈ మ్యూజియం ప్రదర్శించినాము। ప్లస్ వాళ్ళకి సపరేట్గా ఒక గ్యాలరీ అటాచ్మెంట్ చేసాము। ఇప్పుడున్న గ్యాలరీలో మనం నిలబడుకున్న గ్యాలరీ జైన గ్యాలరీ అంటారు। ఇది జైన మతం సంబంధించిన జైన గ్యాలరీ। ఈ జైన మతంలో మొత్తం 24 మంది తీర్థాంగుల్లో ప్రముఖులు వచ్చేసి పార్శ్వనాథుడు జైన మహావీరుడు విగ్రహాలు ఈ మ్యూజియంలో ఎగ్జిబిట్ చేస్తున్నాము। ఈ మ్యూజియంలో ఒక సపరేట్గా జైన గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తున్నాము। ప్లస్ ఈ మ్యూజియం వచ్చేసి రోజు 10:30 నుంచి 5 వరకు కంటిన్యూగా ఉంటాము। ఇందులో ఫ్రైడే శుక్రవారం సెలవు, ఆదివారం వర్కింగ్ అవర్స్. ఈ యొక్క మ్యూజియంని తెరచబడింది పెద్దలకు మాత్రం 3 రూపాయలు టికెట్, చిన్నపిల్లలకు 1 రూపాయ టికెట్ లెక్కన సందర్శించడానికి సందర్శకుల నుంచి వసూలు చేస్తున్నాము। ఈ యొక్క మూల ఈ విగ్రహాలను ఎప్పుడైనా మన పురాతనమైన దేవాలయాల్లో ఎక్కువగా హిస్టారికల్గా ఉన్న పురాతన 1వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం 14వ శతాబ్దం 15వ శతాబ్దం 16వ శతాబ్దం
వరకు వరకు విగ్రహాలన్నీ కూడా ఈ మ్యూజియంలో ఎగ్జిబిట్ చేసి ఉన్నాము. ఈ విగ్రహం స్కూల్ పిల్లలు, మామూలుగా విజిటర్స్, స్కూల్ విద్యార్థులు, టీచర్స్, మామూలుగా విద్యావంతులు కూడా ఈ ప్రదర్శనశాలను సందర్శిస్తూ ఉంటారు. కాకపోతే ఈ ప్రదర్శనశాల గత 5 సంవత్సరాల నుంచి శిథిలావస్థలకు చేరుకునేది. ఈ యొక్క శిథిలావస్థల కోసంగా మా డైరెక్టర్ గారు దీన్ని కొత్త బిల్డింగ్ కట్టాలని ప్రపోజల్ చేసి డిపిఆర్ లిస్టు కూడా తయారు చేసి పంపిన్నారు, ప్రపోజల్ పెట్టున్నారు. త్వరలో కొత్త మ్యూజియాన్ని కట్టి అందులో ఈ ప్రదర్శనశాలను ఎగ్జిబిట్ చేస్తారు. గతంలో ఎక్కువ మంది బాగా ప్రజలు సందర్శించేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో ఎంట్రన్స్ మనకు మెయిన్ రోడ్ ఆర్ట్స్ మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్లో మెయిన్ రోడ్లో ఎంట్రన్స్ ఉండింది కాబట్టి ఏదైనా ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, బస్సు మిస్ అయిన వాళ్ళు అప్పుడు మన మ్యూజియం ప్రదర్శనశాలను ఎక్కువగా జనసంచారం వెళ్తూ ఉండేవాళ్ళు, ఎక్కువగా మన ప్రదర్శనశాలను సందర్శించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ కట్టినందువలన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు హైట్గా కట్టినందువలన ఇప్పుడు మనకు మెయిన్ ఎంట్రన్స్ లేని సందర్భంగా జనాలు సందర్శకులు చాలా మటుకు చూడలేకపోతున్నారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ మనకు గానా ఉంటే సందర్శకులు బాగా వస్తే చూసిపోతారు. స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ప్లస్ వచ్చేసి టూరిస్టులు వీళ్ళందరూ కూడా మన మ్యూజియాన్ని గతంలో బాగా సందర్శించేవాళ్ళు. ఇప్పుడు కాలక్రమాన్ని ఏమైందంటే ఈ యొక్క స్కూల్ ఈ కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ కట్టినందువల్ల ఎత్తుగా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒకే ఎంట్రన్స్లో ఉన్నందువల్ల ఆ ఎంట్రన్స్లోంచి విజిటర్స్ రాలేక కొందరు వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ కట్టే మన మ్యూజియంకి మంచి ఎంట్రన్స్ పెట్టి మంచి పార్కింగ్ ప్లస్ వచ్చేసి మంచి మంచి గార్డెన్ ఇంప్రూవ్మెంట్ చేసి వాటిని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మా పెద్దవాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కడప నగరానికి ఎంతో పేరుగాంచినటువంటి ఈ యొక్క భగవాన్ మహావీర్ మ్యూజియం అనేది ఈరోజు చూసినట్లయితే శిథిలా వ్యవస్థలో ఒక పట్టించుకునే పాపాన పోకోకుండా ఈరోజు ఒక నిర్బంధంలో ఈ యొక్క మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క మహావీర్ మ్యూజియాన్ని కడపలో సందర్శించి ఎంతో మేధోశక్తిని పెంపొందించుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే భవిష్యత్తులో ఉండేటువంటి విద్యార్థులకు, ప్రస్తుతం ఉండేటువంటి విద్యార్థులకు ఆ యొక్క సందర్శన అనేది, ఆ యొక్క చరిత్ర అనేది తెలియకోకుండానే ఈరోజు గర్భంలో గడిచిపోయే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. కానీ ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క జిల్లా కలెక్టర్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కడప జిల్లాలో కడప నగరంలో నడిబొడ్డునే కలెక్టరేట్కి కూతవేటు దూరంలో కలెక్టరేట్ పక్కన కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క భగవాన్ మహావీర్ మ్యూజియాన్ని పట్టించుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది, చాలా స్పష్టంగా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే ఒక నిర్బంధంలో ఈ యొక్క మహావీర్ మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నారు, చుట్టూ కలెక్టరేట్ కాంపౌండ్ గోడ కట్టేస్తున్నారు. దీనికి ఇంతకుముందు ఉన్నట్టు మహావీర్ మ్యూజియానికి సపరేటు ఒక రోడ్డు, సపరేట్ గేట్ పెట్టి ఉన్నారు. అటువంటిది ఏం లేకుండా అవన్నీ క్లోజ్ చేసేసి అసలు మ్యూజియం ఇక్కడ లేదు అని చెప్పి చూపించే విధంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది అనేది చాలా స్పష్టం కనబడతా ఉంది. ఎందుకంటే ఎంతో కొన్ని కోట్ల డబ్బు వెచ్చించినప్పటికీ కూడా ఈ యొక్క నాణ్యతమైనటువంటి పురాతనమైనటువంటి విగ్రహాలు అయితేనేమి, నాణ్యాలు అయితేనేమి, ఇక్కడ భద్రపరిచినటువంటి వస్తువులు అయితేనేమి దొరకనటువంటి పరిస్థితి. అంత పురాతనమైనటువంటి ఈ యొక్క వస్తువుల్ని ఈ యొక్క ప్రజలకు సందర్శించడానికి చూపించడంలో, ప్రజలకు తెలియజేయడంలో, వీటిని భద్రపరచడంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులకు పురాతనం అనేది ఖచ్చితంగా తెలియజేయాలా, పురాతనంలో ఎటువంటి నాణ్యాలు వాడినారు, పురాతనంలో ఎటువంటి మన జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, మన జీవన శైలి ఏ విధంగా ఉండేది అనేది ఈ యొక్క భగవాన్ మహావీర్ మ్యూజియంలో ఖచ్చితంగా సందర్శన చేస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అటువంటి మ్యూజియాన్ని సందర్శనకు ఈరోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని దీనికి సపరేట్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి, సపరేట్ ప్రహరీ కూడా ఏర్పాటు చేసి, సపరేట్ గేట్ పెట్టి, సపరేట్ ఎంట్రన్స్ పెట్టి ఈ యొక్క మహావీర్ మ్యూజియాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఏవైతే విగ్రహాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయో ఈ విగ్రహాలన్నింటినీ కూడా భద్రపరిచి ఇంకా మెరుగుపరిచి ప్రతి ఒక్క ప్రజానికానికి సందర్శనకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి, కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి ఈ యొక్క మహావీర్ మ్యూజియాన్ని సందర్శనకు రావాలా,
వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి హిస్టరీని తెలుసుకొని భవిష్యత్తుకి మీరు రూపకల్పంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా భద్రపరచడంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విఫలమైంది. కావున యుద్ధ ప్రాతిపదికన వీటన్నింటినీ మెరుగుపరిచి ఈ యొక్క గ్రంథాలయ ఈ యొక్క మ్యూజియానికి సపరేట్ ప్రహరీ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి డెవలప్ చేసి పురాణమైనటువంటి వస్తువుల్ని కాపాడడంలో పురాణ శాఖ అనేది ఒకటి ఏర్పడి ఉంది. ఆ శాఖ కూడా దృష్టి సారించి ఈ యొక్క మహావీర్ మ్యూజియాన్ని మళ్ళా కడప జిల్లాకు ఒక సందర్శనకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా సందర్శనకు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక దారి చూపించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు मगरीबी गोदावरी डिस्ट्रिक्ट पुलिस डिपार्टमेंट में एक संकीर्ण सानिहा रोनुमा हुआ गनापुरा सीआई भगवान प्रसाद का दिल का दौरा पड़ने से इंतकाल हो गया. गनापुरम में मंगल की शब शटल खेलते हुए दिल का दौरा पड़ने के बाद उन्हें देखने के लिए और इमदाद पहुंचाई गई, ताहम उनकी मौत वाकई हो गई. डॉक्टरों ने तस्दीक की कि वो पहले ही मर चुके थे. भगवान प्रसाद जो एसआई के एस बैच के मेंबर हैं, काकीनाडा देही कृपा मंडल मशरकी गोदावरी ज़िले से हैं. उनकी एक बीवी, बेटा और बेटी है. एमएलए अनिल कुमार ने कहा कि जगनमोहन रेड्डी वाहिद सीएम हैं जो तरक्की की तरफ गामजन हैं. मेंबर असेंबली के अनिल कुमार ने वजीर कोडली नायनी के हमरा कृष्णा जिले के हल्के नदुमोलू में एनडीबी के फंड से तामीर होने वाली सड़क का संग बुनियाद रखा. इस मौके पर एमएलए अनिल कुमार और वजीर कोडली नायनी ने कहा है कि उन्होंने 57.25 करोड़ रुपए की लागत से क्योतावरम, नदुमोलू और आयलू से 29 किलोमीटर सड़क तामीर करने के इकदाम उठाए हैं. ఈరోజు గుడివాడ పామర్రు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఎన్డీబీ నిధుల నుంచి ఆర్ఎన్బి 55 లక్షల రూపాయలు సంబంధించినటువంటి పనులకి శంకుస్థాపన చేశాం. దాదాపు ఒక 25 కోట్ల రూపాయలు గుడివాడ నియోజకవర్గ మిగిలినటువంటి 32-33 కోట్ల రూపాయలు పామర్ నియోజకవర్గంలో ఈ రోడ్లు శంకుస్థాపన చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఎన్డీబీ నిధులు 4 ఫేజ్ల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో 232 కోట్ల రూపాయలు ఇప్పటికే జిల్లాలో పనులు ప్రారంభించాం. 2, 3, 4 దశల్లో మిగిలినటువంటి కార్యక్రమాలు అంటే దాదాపు మన గుడివాడ మన కృష్ణా జిల్లాకి 800 కోట్ల రూపాయలు ఎన్డీబీ నిధులతో ఓన్లీ రోడ్లు, డబుల్ రోడ్లు అంటే ఇప్పుడు 5 మీటర్లు ఉన్న రోడ్లని 7.5 మీటర్లకి వెడలు పెంచడం, మార్జిన్లో సరి చేయటం, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గుడివాడ కృష్ణా జిల్లాకి మచిలీపట్నంలో దాదాపు 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని శాంక్షన్ చేశారు. నాడు నేడు కింద స్కూల్స్ కానీ ఉండే హాస్పిటల్స్, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లు, గ్రామ సచివాలయ బిల్డింగ్లు, ఆర్బీకే బిల్డింగ్లు, సచివాలయాలకు సంబంధించినటువంటి అన్ని వసతులు కల్పించడం, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళతో ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అందరూ మద్దతుగా మనం జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్ ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన చేయాలని కల్పించారు. రేపు జరగబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు కానీ ఉన్నాయి, లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీకి నై వర్కింగ్ కమిటీ నే మెంబరాన్ని जंगी जोगाराव की मौजूदगी में म्यूनिसिपल कमिश्नर ने सदर बोनोगिरी शोरी की सदारत में नायब सदर कुंडापल्ली रुकमनी वार्ड काउंसलर मेंबरों ने इस ओहदे की जिम्मेदारी संभाली है. इस मौके पर अरकान असम्बली ने उन सब से नेक ख्वाहिशात का इजहार किया. इस तकरीब में मुखनना मेंबरों ने कहा है कि मस्कुरा दो नारों के साथ नया हुक्मरान तबका अपने दौरे हुकूमत में पार्वतीपुरम कस्बे की तरक्की के लिए भरपूर काम करेगा. పార్టీ తరఫున అందరికీ రిక్వెస్ట్ ఇవ్వండి, రెండవ ఇచ్చేయడం కూడా ఎన్నిక కాబట్టి
ఆ తర్వాత 22 మంది కూడా మన చైర్మన్లే, ఎవరు కూడా చేశారు కౌన్సిలర్ లేదా చైర్మన్ తేడా లేకుండా పరిపాలన సాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. అలాగే మీరు చూడకండి అందరూ ఈక్వల్గా చూడాలి. ఒకవేళ ఆల్ ఈజీ అని చెప్పారు, పార్ట్నర్స్ ఎప్పుడు వస్తే రెండో చైర్మన్ కూడా గణేష్ గారిని చేయడానికి అందరూ కూడా ఆవోదించిన పార్టీ నిర్ణయం మేరకు పంపిస్తారు. కాబట్టి అది కూడా జరుగుతుంది. ఇప్పుడు అది ఆర్డినెన్స్ అనేది మీకు డిఎంఏ పని చేసిన డిఎంఏ పని చేసిన మేము ఓడిన దగ్గర మా ఇన్ఛార్జ్ ఉంటాం, మేము అఫీషియల్ ఇస్తాము. ఆ ఓడిన దగ్గర చేయాలి, ఆల్తో చేయడానికి లేదు. ఎంపిక అయిన మున్సిపల్ చైర్పర్సన్ గారు మోన గౌరీశ్వరి గారు, ఆమె సీట్లో కూర్చోవడం జరిగింది. 9:45 ముహూర్తానికి సీట్లో కూర్చోవడం జరిగింది. అందులో భాగంగానే భారతీపురం ప్రజానీకానికి నూతన వరవడి చూపించాలి. ఈ భారతీపురం ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక, ప్రజలు ఏమైతే మార్పును కోరుకున్నారో ఆ మార్పు ఉద్దేశం ఏంటో అనేది ఈ భారతీపురం పట్టణ ప్రజానీకానికి తెలియచేయడం కోసం మున్సిపల్ చైర్పర్సన్ గారు ఈరోజు సమస్య మీది, పరిష్కారం నాది, ఎత్తి చూపే ధైర్యం మీకుందా, పరిష్కారం చేసే ఆలోచన మా దగ్గర ఉంది అనే నినాదంతో భారతీపురం మున్సిపాలిటీ 30 వార్డుల్లో కూడా సమస్య మీద ఎత్తి చూపితే పరిష్కారం చేసే ఆలోచన మా దగ్గర ఉందని చెప్పేసి ఆమె ఈరోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆలోచనతో ఈ పరిపాలన సాగిస్తున్నారో, అవినీతి లేకుండా, దళారీతనం లేకుండా, మధ్యవర్తనం లేకుండా ఈ భారతీపురం పట్టణ ప్రధానికానికి న్యాయమైన పరిపాలన, ఎవరు కూడా ఎవరికి లంచాలు లేకుండా పరిపాలన చేయడానికి మేము ముందున్నామని చెప్పడానికి, నేను వాళ్ళతో కలిసి సహకరించడానికి ముందున్నామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా భారతీపురం పట్టణం అభివృద్ధి అనేది కొత్త భారతీపురాన్ని నిర్మాణం చేయడం కోసం మేము అన్ని విధాలు సహకరిస్తామని చెప్పేసి చైర్పర్సన్గా గౌరీశ్వరి గారు, అలాగే వైస్ చైర్మన్గా రుక్మిణి గారు, అలాగే మొత్తం 24 మంది కౌన్సిలర్లు కూడా మేము ఒకటే ఆలోచనతో ఉన్నాము. ఈ పట్టణంలో ఏ సమస్య అయినా మాకు చెప్పుకోవచ్చు, పరిష్కారం చేసే బాధ్యత మాది అనేది స్పష్టంగా ఈ భారతీపురం పట్టణ ప్రధానికానికి మీకు. ధర్మన కృష్ణదాస్ నికాయ కే వజీరాలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సర్బ్రాహిమి రియాసతి హుకుమత్ కిసాన్ బెహబూద్ కి మక్సద్ కే సాథ్ ఆగే బఢ్ రహి. उन्होंने डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक की सराकोटा ब्रांच का इफ्तिताह किया. इस मौके पर डिप्टी सीएम धर्मना कृष्णा दास ने कहा कि किसानों की ज़रूरियात को पूरा करने के कर्जों की मंजूरी दी जानी चाहिए. उन्होंने कहा कि इस वक्त मुल्क की तरक्की होगी जब किसान खुशहाल होगा. आंध्र प्रदेश के कबिल मसीह बहबूद के वजीर श्रीनिवासा वेणुगोपाल कृष्णा ने कहा कि मरहूम बोमाना राजकुमार एक बेलौस अवामी मुलाजिम थे. जामपता कोऑपरेटिव अर्बन बैंक के साबिक चेयरमैन मरहूम रहनुमा बोमाना राजकुमार के कांसी के मुजस्मे की नकाब कुशाई अंजाम दी गई. मशरकी गोदावरी जिले राजहोंडरी में वाक़ बैंक अहाते में ये प्रोग्राम मुनाकिद हुआ. वजीर रेवेन्यू हजराई इस तकरीब में मेहमान खसूसी थे और उन्होंने कांसी के मुजस्मे की नकाब कुशाई अंजाम थी. वारी विग्रहाने विग्रह आविष्करण की चेयरमैन श्री वैवी सुब्बारेड्डी गारु रावाल्सिंदि. वारु निन्न नन्नु आदेशिंचि मीरु वेल्लि बोम्मन राजकुमार गारि विग्रहान्नि आविष्करिंचालनेटुवंटि ओक माट चेप्पारु. प्रत्येकंगा नाकु कूडा प्रत्येक अभिमानं राजकुमार गारि अंटे. वारि राजकीयाल्लो केवलं सेवा मार्गंलोने उन्नारु तप्प पदवुलनेटुवंटिदि मुख्यं कादनि వారు సుదీర్ఘ రాజకీయ జీవిత ప్రయాణం సాగింది. రాజకీయాల్లో పదవులు అనుభవించకపోయినా మాలాంటి వారికి ఆదర్శుడైనటువంటి రాజకుమార్ గారి విగ్రహం ఆవిష్కరించడం అనేటువంటిది ఒక భాగ్యమే. కానీ వారు లేనటువంటి చింత చాలా బాధ కలిగిస్తుంది. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆలోచనల్ని కొనసాగించడానికి ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు అండగా నిలుస్తారు, నిల్చుంటారనేటువంటిది ఏమాత్రమూ సందేహం లేని విషయం. ఆ విషయాన్ని కూడా తెలియజేయడానికి నేను
टोलू डिस्ट्रिक्ट किंग्स श्री चैतन्या जूनियर कॉलेज में तलबा की परेशानी नाकाबिले बयान होती जा रही। इस कॉलेज में सातिजा की पिटाई के सबब तलबा जख्मी हो रहे। कॉलेज में एक तालिब इल्म की बेदर्दी से मारपीट की वीडियो सोशल मीडिया पर वायरल हो रही। इसी के साथ खबरनामा इख्तिताम को पहुँचता है। अल्लाह हाफिज़।